స్వామివారిని ఇక్కడ ఇక్కడ తెల్లగా ఉంటుంది, అక్కడ ఏం పెడతారు, పచ్చకర్పూరం పెడతారు, ఎందుకు పెడతారు, ఆనందాలవాన్ కొట్టారు. మనం తిరుమలలో ప్రధాన ద్వారం ఉంది పెద్దది మహాద్వారం, ఆ మహాద్వారంలోంచి అలా వెళ్తున్నప్పుడు కుడి పక్కన ఒక ఐరన్ కనపడుతుంది, క్రోబాన్ ఇంగ్లీష్. ఆ కొట్టిన ఎవరైతే ఉన్నారో వారి వంశస్థులు స్వామివారినే కొట్టారు. అంటే స్వామివారిని తెలీదు, ఆ అల్లరి ఆ సంతోషం అది వేరు. స్వామివారు వచ్చి ఆ తోటంతా పాడు చేసేస్తుంటే, వారు రామానుజుల వారికి చాలా ప్రియమైన శిష్యులు ఆనందాలు వారు. ఎందుకంటే 10,000 మంది శిష్యులను కూర్చోబెట్టి మీరు ఎవరైనా తిరుమల వెళ్ళి స్వామివారికి పుష్పకేంకరణ చేస్తారా అంటే అమ్మో పావులు ఉంటాయి. ఇప్పటిలాగా ఏమో అన్ని ఫెసిలిటీస్ ఏం లేవు కదా. 11వ శతాబ్దం అంటే 1000 క్రితం మాటలు ఇవన్నీ. అటువంటి ఆనందాలవాన్ 1000 ఆ తర్వాత కూడా వారి వంశస్థులు మనకి దర్శనమిచ్చారు. వారు మీరు భౌతికంగా కూడా ఫ్యాకల్టీగా చేస్తూ ఉన్నారు. మీరు ఎందులో రిటైర్ అయ్యారు? రిటైర్డ్ దేవత అమ్మవారి గుళ్ళో 3 ఏళ్ళు భగవద్ రామానుజాచార్య స్వామికి, భాష్యకారుల వారికి, ఆ చేతి హిమాచలం ప్రయాణించిన భాష్యకారు వారికి జై, శ్రీనగర్ లో ఉండేటువంటి భాష్యకారులకి జై, కర్ణదాదేవి దగ్గర అవార్డు పొందినటువంటి భాష్యకారులకి జై, జై శ్రీమన్నారాయణ. అందరు ఒకసారి చెప్పన్నా, రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. చెప్పండి జై రామానుజ, జై రామానుజ. చాలా సంతోషం.